ఎమ్మెల్యే మదన్రెడ్డి సహకారంతో గోమారం గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని గోమారం సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి స్పష్టం చేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో 27 లక్షల ఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ పనులను సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి, ఎంపీటీసీ నరసింహారెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆశీస్సులతో గోమారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ కామిని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నుండి గోమారం గ్రామంలో మరి ఎమ్మెల్యే గారు మదన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి గోమారం గ్రామంలో దాదాపు ఇప్పటికి 50 లక్షలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్జీస్ కింద మరి 27 లక్షలు మరి ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. ప్రతి పల్లె పరిశుభ్రంగా ఉంచాలి, పల్లె మరి అదేవిధంగా సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. మరి ఈరోజు మా గ్రామంలో పరిశీలించడం జరిగింది.